అధ్యక్ష, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టబడిన కొత్త మున్సిపల్ చట్టంలో ప్రధానంగా స్పృశించబడిన అంశాలను మనం చూస్తే, ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అధ్యక్ష ఏర్పడిన క్రమంలో కూడా హైదరాబాద్ మీద చాలా చర్చ జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ ఎవరికి ఉండాలి, హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంకి రాజధాని కింద ఉండాలి, హైదరాబాదుని ఎట్టి పరిస్థితుల్లో అయినా తెలంగాణకు ఇవ్వకూడదనే చాలా కుట్రలు జరిగినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల ఆ రోజు ఉద్యమ నేతకు ఒకటే అన్నారు అధ్యక్ష. తలకాయ లేని మొండెం నాకెందుకు, హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించుకోలేము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు దానికి పర్యవసానంగానే ఇవాళ ఒక హైదరాబాద్ లాంటి మహానగరం మన క్యాపిటల్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రధానంగా మన రాష్ట్రం మొత్తం ఆదాయ వనరుల్లో 40-45% మనం హైదరాబాదు కేంద్రంగా ఆధారపడే పరిస్థితి. అంటే అర్బనైజేషను మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ హైదరాబాద్ రూపంలో మనకు ఒక వరం. అలాంటి అర్బనైజేషన్ని మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అధ్యక్ష అర్బనైజేషన్ మీద సివిలైజేషన్ ఆధారపడతా ఉన్నది. మనం జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాలు కూడా చూస్తే నిదానంగా పల్లెల నుంచి పిల్లల చదువుల కోసమో లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసమో వలసలు వచ్చి సిటీస్ పెరుగుతూ ఉన్నాయి, టౌన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ అర్బనైజేషను గ్రోత్ ఒక హెల్దీ డైరెక్షన్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్లో ముందుకెళ్లాల్సిన ఒక ప్రస్ఫుటమైన సమయం వచ్చింది అధ్యక్ష. అందుకని దాన్ని గమనించే ముఖ్యమంత్రి వర్లు గారు ధైర్యంగా సభ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు జరగటానికి ముందే ఈ చట్టాన్ని మేము మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టరూపం దాల్చిన తర్వాతనే మున్సిపల్కి ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి అనుకున్నామనే ఒక ధైర్యమైన సాహసోపేతమైన ప్రకటన చేయటం, తద్వారా రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడే ప్రతి ప్రజాప్రతినిధికి తన బాధ్యతలు ఏంటి, ఈ బైబిల్ రూపంలో ఇందాక కమలాకర్ గారు చెప్పారు, యాక్చువల్ చెప్పాలంటే ఆయన భగవద్గీత అన్నారు లేదా బైబిల్ అన్నారు, ఇది యాక్చువల్గా టుమారో ఇట్స్ గోయింగ్ టు బీ ఏ రూల్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది అర్బనైజేషన్ అండ్ అర్బన్ పాలసీస్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. నిజంగా నేను కూడా ఒక అర్బన్ శాసనసభ్యుడిగా, అంటే నాకున్న మరి శాసనసభలో ఉన్న ఎక్కువ శాతం పరిమాణం అర్బన్లో ఉంది కాబట్టి, కమన్ టౌన్లో సిటీలో ఉంది కాబట్టి, నిజంగా మున్సిపాలిటీలో ఉన్నంత సమస్యలు అధ్యక్ష శాసనసభ్యుడు నేను కూడా చెప్తా ఉన్నా, బహుశా రూరల్ ఏరియాస్ ఎమ్మెల్యేస్కి అంతగానో ఉండకపోవచ్చు, మాకు ఏరియా తక్కువ ఉంటుంది, కానీ పరిష్కారం చేయలేని సమస్యలు అధ్యక్ష. ఒక్కోసారి అనిపిస్తుంది దీనికి పరిష్కారం లేదా, మనం ఏం చేయలేమా అని. నిజంగా ఇవాళ మున్సిపాలిటీ అంటే, మున్సిపాలిటీకి పెడార్థం ఏమొచ్చిందంటే అధ్యక్ష, మున్సిపాలిటీ అంటే గబ్బు, మున్సిపాలిటీ అంటే దరిద్రం, మున్సిపాలిటీ అంటే అన్క్లీన్లీనెస్. అరే ఏంద్రాబాయ్, మీ ఇల్లు అట్లా పెట్టుకున్నాం మున్సిపాలిటీలాగా, అంటే దాని అర్థం ఏంటంటే మున్సిపాలిటీ అంటే అపరిశుభ్రత. ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ప్రాపర్ అర్బనైజేషన్ జరగక, గ్రోత్ ప్రాపర్గా లేక, ప్రతి సిటీకి టౌన్కి ఆనుకొని ఉన్న మెర్జ్డ్ విలేజెస్ కానీ లేకపోతే సమీప ప్రాంతాలు కానీ ఒక ప్రణాళికబద్ధంగా గ్రోత్ లేకపోవటం వల్ల, వాటి మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల. దాంతోపాటు అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్భయంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఏ రకంగానైతే అవినీతి ప్రతి విషయానికి డబ్బు రూపంలో, ప్రతి పర్మిషన్కి కానీ లేకపోతే లేఅవుట్ అప్రూవల్కి కానీ లేకపోతే ఇళ్ళ నిర్మాణాల పర్మిషన్లకు కానీ చిన్న చిన్న పేద మధ్యతరగతి వర్గాలు కూడా ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందో, వీటన్నిటిని మనం గమనించినప్పుడు తప్పకుండా ఒక విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది.
ఎస్, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మార్పు సహజం, అది డైనమిక్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ చట్టం ద్వారా మనం తీసుకొచ్చిన ట్రాన్స్పరెన్సీ బేసిక్గా మనం చూస్తే అధ్యక్ష, ఈ ట్రాన్స్పరెన్సీని ప్రాతిపదిక చేసుకొని ప్రతి సివిలియన్, అంటే ప్రతి పౌరుడు బాధ్యతగా బాధ్యుడిగా తనిచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకారంగా రేపు పర్మిషన్స్ కానీ లేకపోతే ట్యాక్స్ అసెస్మెంట్స్ కానీ జరుగుతాయని చెప్పాడంటే ప్రతి తెలంగాణ పౌరుడి మీద మా ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉన్న నమ్మకం దాన్ని బట్టే తెలుస్తూ ఉంది. ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే వాళ్ళకి పెనలైజేషన్ కార్యక్రమం ఏదైతే ఉందంటే అది నిజంగా పెనాల్టీ విధించాలని కాదు కానీ ప్రజలకి ఒక నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టే ఆ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. 500 స్క్వేర్ మీటర్లు అంటే దాదాపు అధ్యక్ష 600 గజాలు, నియర్లీ 600 గజాల స్థలం లోపల, జనరల్గా టౌన్స్లో కానీ సిటీస్లో కానీ అధ్యక్ష, మిడిల్ క్లాస్ కానీ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళ ఇళ్ళు ఎవరైనా సరే 500-600 గజాల కన్నా ఎక్కువ ఉంటాయని నేనైతే భావించటం లేదు. అంటే 500 స్క్వేర్ మీటర్ల లోపల ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆన్లైన్ యూ హ్యావ్ టు అప్లై యువర్ పర్మిషన్ అండ్ ఆన్లైన్ యూ విల్ గెట్ యువర్ పర్మిషన్. ఇందులో ప్రమాణమైన విషయం ఏంటంటే ఏ మున్సిపాలిటీకైనా వెళ్ళండి అధ్యక్ష, మనం మున్సిపాలిటీలో ఇల్లు కట్టాలంటే నేను ఎమ్మెల్యేగా నేనైనా కూడా అధ్యక్ష, నేను అక్కడ లోకల్ ఎవరో ఒక కన్సల్టెంట్ ఉంటాడు అధ్యక్ష, ఆ కన్సల్టెంట్ దగ్గర పోయి అయ్యా నా ఇల్లు ఇట్లా కావాలనుకుంటున్నా దయచేసి నాకు ఈ పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెట్టని చెప్పి ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మనం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా ఇవాళ 2019 సంవత్సరానికి కూడా మనం అదే పరిస్థితి ఆధారపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీని నుంచి మనం అధిగమించాలా? గతంలో కూడా మీరు అన్నట్లుగా పట్టి విక్రమార్క గారు చెప్పారు, గత ప్రభుత్వాల్లో కూడా ఆన్లైన్ విధానం తీసుకొచ్చాం, డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ ప్రొసీజర్స్ తీసుకొని వచ్చాం, 30 రోజుల్లో పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చినట్టుగా భావించమని చెప్పాం. కానీ ఎంతమందికి డీమ్ టు హ్యావ్ బీన్ పర్మిషన్లు వచ్చినాయి అధ్యక్ష మున్సిపాలిటీల్లో? ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా డీమ్ టు హ్యావ్ బీన్ పర్మిషన్స్ ఇచ్చినవి ఎవరికైనా చూపించమని అడిగితే ఆన్ రికార్డ్ ఎక్కడ ఉండవు అధ్యక్ష. ఎందుకంటే డీమ్ టు హ్యావ్ బీన్ పర్మిషన్ వచ్చే లోపలనే ఒక కొర్రి పడేస్తాడు అధ్యక్ష ఆన్లైన్లో. ఏమనంటే ఏదో ఒక సమ్ రీజన్ ప్రకారంగా కొర్రి వితిన్ 30 డేస్ ఒక కొర్రి పడేస్తే డీమ్ టు హ్యావ్ బీన్ పర్మిషన్ రాదు. కాబట్టి ఇవాళ ఈ ఆన్లైన్ పర్మిషన్ల ద్వారా ప్రజలకి గొప్ప రిలీఫ్. ఇది మధ్యతరగతి వర్గాలకి, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 500 స్క్వేర్ మీటర్స్కి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గొప్ప వరం. దాంతోపాటుగా పేదలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు పేదల కోణం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నిర్ణయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి నిర్ణయం కూడా పేదల కోణంలోనే జరుగుతుంది. G+1 వరకు, గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్స్ వరకు 75 గజాల లోపల జరిగే ప్రతి నిర్మాణానికి కూడా పర్మిషన్ అవసరం లేదు. కేవలం 100 రూపాయలు మాత్రమే హౌస్ ట్యాక్స్ అనేది కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయము తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు తీసుకున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మరి మన సిటీస్ని కానీ లేదా మన టౌన్స్ని కానీ ప్రధానంగా పీడిస్తున్న సమస్యలు అధ్యక్ష ట్రాఫిక్, పొల్యూషన్, అట్లనే మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత డ్రైనేజ్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్, దీస్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ ఫర్ ఎనీ అర్బన్ లోకల్ బాడీ డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ఇట్స్, అది మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు. వీటిని అధిగమించాలంటే తప్పకుండా మనం రాబోయే తరాలకి ఒక మంచి పట్టణాలను ఇవ్వాలంటే అధ్యక్ష మనకు కంపల్సరీగా కొన్ని రెగ్యులేషన్స్ అవసరం. ఇవాళ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కొత్తగూడెం చెప్పారు అధ్యక్ష. కొత్తగూడెం కాదు అధ్యక్ష, నా ఖమ్మంలో కూడా 48 డిగ్రీలు 49 డిగ్రీలు టెంపరేచర్ పైకిపోతూ ఉంది అధ్యక్ష. చూద్దామంటే చెట్టు దొరకదు అధ్యక్ష. ఎట్లా అంటే పేవ్మెంట్ రోడ్డు, రోడ్డు తర్వాత డ్రైన్, డ్రైన్ తర్వాత పేవ్మెంట్, ఎక్కడా కూడా ఒక చెట్టు వేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. విలీన గ్రామ పంచాయతీల్లో ఉన్న కార్యక్రమం చేద్దామంటే విలీన గ్రామ పంచాయతీల్లో మరి హరితారం కార్యక్రమం తీసుకుంటే అధ్యక్ష దానికి బాధ్యులు ఎవరో తెలియదు అధ్యక్ష. ప్రతి కార్పొరేషన్లో ప్రతి అర్బన్ లోకల్ బాడీలో అధ్యక్ష నర్సరీలు నిర్వహించాం అధ్యక్ష, కానీ ఎక్కడా కూడా పెరిగించట్లు కనపడతాయంటే కనపడవు అధ్యక్ష. ఈ సంవత్సరం చెట్టేస్తాం, వచ్చే సంవత్సరం అక్కడ చెట్టు కనపడదు. దీనికి కారణం ఏంటంటే బాధ్యత లేకపోవడం. నిజంగా చెప్పాలంటే బాధ్యతాయుతంగా ఒకవేళ కనుక ప్రజాప్రతినిధులు కానీ లేదా ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ ఉంటే ముఖ్యమంత్రి గారు ఆశించిన లక్ష్యం ఈ పాటికి నెరవేరుండేది అధ్యక్ష. కానీ
ఎవరు బాధ్యులుగా లేకపోవటం వల్లనే ఈ హరితారం కార్యక్రమంలో చాలా మట్టుకి మనం అర్బన్లో పెట్టిన చెట్లన్నీ కూడా మరి పనికి రాకుండా పోయినాయి. అధ్యక్ష ఇంటింటికి చెట్టు కార్యక్రమం ఇచ్చాం అధ్యక్ష, 200 గజాలు 300 గజాలు ఉన్న వాళ్ళకి పండ్ల చెట్లు అని చెప్పి పంపిణీ చేశాం. మా మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మంలో కూడా కొన్ని వేల లక్షల మొక్కలు కూడా పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. కొంత మేరకి వాళ్ళ ఇళ్ళున్న వరకు, వితిన్ ద బౌండరీస్ వరకు ఆ చెట్లను బతికించుకోగలిగాం, కానీ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇతరత్ర మాత్రం బతికించుకోలేకపోయాం అధ్యక్ష. ఇవాళ దానికి కూడా ఒక సంరక్షణ కలిగే విధంగా మరి 85% ఆఫ్ ది ప్లాంటేషన్ గ్రీనరీని బతికిస్తేనే నీ పదం ఉంటుంది, లేకపోతే నీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే కష్టాల్లో పడతావు సుమా అని చెప్పి చెప్పడం ద్వారా కూడా ఒక హెచ్చరిక అధ్యక్ష, అంటే బాధ్యతను గుర్తు చేయటం కోసం అని చెప్పి ఈ రకమైన చట్టం తీసుకురావటం జరిగిందే తప్పితే దీని ద్వారా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని లేదో వీక్ చేద్దామనో లేకపోతే అధికారులను వీక్ చేద్దామని కాదు అధ్యక్ష. అధ్యక్ష, చిన్న జిల్లాలు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 జిల్లాలని 33 జిల్లాలు చేసుకున్న తర్వాత అధ్యక్ష చాలా విషయాల్లో నేను గతంలో కూడా మీరు మరి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను మీరు తర్వాత మీరు స్పీకర్గా అయినప్పుడు కూడా నేను మిమ్మల్ని అభినందిస్తూ చెప్పిన విషయం అధ్యక్ష, రైతు బంధు కార్యక్రమం తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్యూరిఫికేషన్లో ఈ బుక్స్ తర్వాత ఈ చెక్స్ సకాలంలో ఇంత షార్ట్ టైంలో చేరగలుగుతాయా అని చెప్పి మేమందరం ఆందోళన చెందాం అధ్యక్ష. కానీ మేము మా ఆశ్చర్యాన్ని కొలిపే విధంగా కేవలం వారం 10 రోజుల లోపలనే ప్రతి రైతుకి రైతు బంధు చెక్కు, రైతు పాస్ పుస్తకం ఇవ్వడానికి సాధ్యపడిన దానికి కారణం ఏంటంటే చిన్న జిల్లాలు అవటం, కలెక్టర్స్ ఎక్కువ మంది రావటం వల్ల అడ్మినిస్ట్రేషను ఒక రకంగా బాగా జరిగింది అధ్యక్ష. ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రతి జిల్లాకు కూడా మరి విడివడిన తర్వాత చిన్న జిల్లాలు అయిన తర్వాత కూడా 3, 4 లేదా 5 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అధ్యక్ష. ఆ 4-5 అర్బన్ లోకల్ బాడీస్ని గవర్న్ చేయడానికి కలెక్టర్ గారికి పెద్ద విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అర్బన్ లోకల్ బాడీస్లో అధ్యక్ష బడ్జెట్ కానీ ప్రజాధనం కానీ ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టబడట్లేదు అధ్యక్ష. ఇది 2వసారి ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధపడుతూ చెప్తున్న విషయం అధ్యక్ష. ఎక్కడా కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడుతుంది, కానీ ఆ బడ్జెట్ ప్రకారంగా అర్బన్ లోకల్ బాడీస్ దానికి అడ్డేరు కావు అధ్యక్ష. ఆ వారం స్టాండింగ్ కమిటీ కూర్చుంటుంది, ఒక 10 లక్షలకో 20 లక్షలకో 50 లక్షలకో మరి ఇది పెట్టడం, ఆర్డర్ పెట్టడం, దాని మీద టెండర్లు పిలవటం, ఆ టెండర్ అయిద్దా కాదా, సగం రోడ్డు అయింది సగం రెయిన్ కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా లేకుండా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఏ ముఖ్యమంత్రి అధ్యక్ష వరంగల్ కార్పొరేషన్కి 300 కోట్లు ఇచ్చారు, ఖమ్మం కార్పొరేషన్ నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లకి 100 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి పెట్టారు అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష, మా ఫాదర్ ఇదే ఖమ్మం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీకి ఉండేది అధ్యక్ష, దాని బడ్జెట్ మొత్తం కూడా 3-4 కోట్లు ఉండేది కాదు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా రోడ్లు ఒక 50 లక్షలు 60 లక్షలు కూడా జరిగేది కాదు. ఇది ఎంతో కాలం కాదు, 20-30 ఏళ్ల క్రితమే. కానీ ఇవాళ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్, రామగుండం లాంటి కార్పొరేషన్స్కి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ద్వారా నిధులు ఇవ్వడం ద్వారా అధ్యక్ష మేము చాలా అభివృద్ధి సాధించగలిగాం. గొప్పగా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవాళ జరుగుతున్న అర్బనైజేషన్ ద్వారా ప్రజలు కడుతున్న ట్యాక్సెస్ ఏవైతున్నాయో మా ఖమ్మం కార్పొరేషన్ లాంటి చోట కూడా అధ్యక్ష 98% ఆఫ్ ది పీపుల్ ఆర్ పేయింగ్ ది ట్యాక్సెస్ వితౌట్ ఎనీ హిండరెన్సెస్. మనం 1 రూపాయి ట్యాక్స్లు పెంచలే, అయినా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని పర్మనెంట్ చేయాలంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బుల్ని సరైన ప్రాతిపదిక ఖర్చు పెట్టాలంటే సరైన ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరిని బాధ్యతలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా, మొన్ననే నా ఉదాహరణ, ఒక ఎంప్లాయీ మా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఎంప్లాయీ అధ్యక్ష 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు, అక్కడనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు, లేదా మళ్ళీ లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు, లేకపోతే బిల్ కలెక్టర్ అవుతాడు, అదే కార్పొరేషన్లో తిరుగుతాడు, మరి కోట్లాది రూపాయలు మరి పైసలైతే వసూలు చేస్తాడు లంచాల రూపంలో. కానీ అతను ఎవ్వరేం చేయలేరు, మ్యాక్సిమం అయితే డిప్యూటేషన్ మీదనే పంపగలుగుతాం. ఇవాళ యూనిఫైడ్ రూల్స్ వచ్చినాయి అధ్యక్ష, ఇదే శాసనసభలో నేను మొట్టమొదట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు యూనిఫైడ్ రూల్స్ చట్టం తీసుకొని వచ్చాం అధ్యక్ష. కానీ దాన్ని అమలు పరచడానికి మనకు కొంత డిలే జరిగింది. ఇవాళ ఏ కార్పొరేషన్ నుంచి అయినా, ఏ అర్బన్ లోకల్ బాడీ నుంచి అయినా, లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అయినా కూడా ఈ మరి ఉద్యోగస్తుల్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే ఓ పరిస్థితి రావటం వల్ల ఒక జడత్వం అనేది వదిలిపోద్ది అధ్యక్ష. తప్పకుండా దానివల్ల కూడా రేపు పరిపాలనలో కూడా సౌలభ్యం కలుగుద్దని చెప్పి కోరుతాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అట్లనే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ పరిపాలన అయినా సరే కష్టమే అధ్యక్ష. ఇవాళ మనం అంటున్నాం సెంట్రలైజేషన్ వైపు ఆలోచిస్తున్నాం, లేదా అధ్యక్ష ఇవాళ ప్రతి వార్డులో కూడా 60 మందితోనే ఒక కమిటీ చొప్పున
నాలుగు వార్డు కమిటీలు ఉండటం అంటే దాదాపు 240 మంది ఆ వార్డులో ఉన్న ప్రముఖుల్ని మనం పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు చెప్పే సలహాలు సూచనల ప్రకారంగా రేపు కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ పనిచేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక రకంగా ఈ ఈ పర్టికులర్ సిస్టమ్ని ఒక ఆర్డర్లో పెట్టాలంటే కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టే ధైర్యంగా ఈ కార్యక్రమం చేయగలుగుతూ ఉన్నారు. అటు పంచాయతీరాజ్ చట్టం కానీ ఇది మున్సిపల్ చట్టం కానీ ఈ రెండు చట్టాల అధ్యక్ష వేరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేయలేని పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆయన వల్లనే ఇది సాధ్యమవుతూ ఉంది. తప్పకుండా రాబోయే జనరేషన్స్కి ఒక సరైన పచ్చని నగరాలు లేదా టౌన్స్ రావాలన్నా లేదా చక్కటి మంచినీటి సరఫరా జరగాలన్నా లేదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు లేదా మరి సీవేజ్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగాలన్నా లేదా సరైన రోడ్లు ప్రణాళికబద్ధంగా ఉండాలన్నా కూడా ఈ చట్టం అనేది అమల్లోకి రావటం అనేది గొప్ప విషయం. ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా ఖమ్మం ప్రజల తరఫున అలాగే ఖమ్మం కార్పొరేషన్ తరఫున అన్ని లోకల్ అర్బన్ లోకల్ బాడీస్ తరఫున కూడా వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ, జై కేసీఆర్.